హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము కేజీ వంకాయలతో మసాలా వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. మసాలా వంకాయ అనేది రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. నేను చేసే విధంగా ఒకసారి తయారు చేసుకోండి. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఎక్కువగా ఘాటు మసాలాలు వేయకుండా తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా మసాలా వంకాయ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 50 గ్రామ్స్ పల్లి గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకోండి. అన్నీ కొలుచుకోవడానికి ఇలా 50 గ్రామ్స్ పల్లి గింజలు వేసిన తర్వాత ఇదే కప్పుతో అరకప్పు నువ్వులు వేసుకోండి, 1/4 కప్పు ధనియాలు వేసుకోండి. అంటే 1 కప్పు పల్లి గింజలకు 1/4 కప్పు నువ్వులు, 1/4 కప్పు ధనియాలు. ఇవి వేగిన తర్వాత 1/4 కప్పు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోండి. 1/4 స్పూను మెంతులు వేసుకోండి. 1/4 స్పూను జీలకర్ర వేసుకోండి. వీటన్నిటినీ మంచిగా వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని మనం వంకాయలు కట్ చేసుకుందాము. వంకాయలు కట్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉప్పు వేసిన నీళ్ళలో వంకాయలు వేసుకున్నారంటే మీకు ఎంతసేపు అయినా నల్లబడకుండా కణర్ రాకుండా ఉంటాయి వంకాయలు. ఇప్పుడు ఈ వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. పుచ్చులు కానీ పురుగులు కానీ ఏమీ లేకుండా చెక్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వంకాయలన్నీ నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్న తర్వాత మనం మసాలా వేయించుకొని పెట్టుకున్నాం కదా, అంటే పల్లీలు ధనియాలు వేయించుకొని పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని, అంటే ఇవి చల్లారిన తర్వాత వేసుకోవాలండి, వేడిగా వేసుకోవద్దు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్లాగా చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవడానికి చిన్న నిమ్మకాయ, అంత చింతపండు, 2 ఆనియన్స్, 4 5 పచ్చిమిరపకాయలు, 1/4 ముక్క పచ్చి కొబ్బరి ముక్క, లేదంటే 1 ముక్క ఎండు కొబ్బరి అయినా తీసుకోండి, ఏ కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి పెట్టుకుంటే మనకు పల్లీలు నువ్వులు అనేటివి మెత్తగా పౌడర్లాగా కావండి. అందుకని ముందుగా వాటిని పౌడర్లాగా చేసుకున్నాకనే ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు కారం వేసుకోండి. మనం ఇక్కడ కేజీ వంకాయలు తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కారం అనేది కూడా ఎక్కువగానే పడుతుంది. అంటే మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు ఈ మసాలానంతా మనం వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ వంకాయల్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నిండుగా వంకాయల్లో మసాలా అంతా నింపుకోవాలి. ఇలాగే అన్ని వంకాయల్లో మసాలా నింపిన తర్వాత మిగిలిన మసాలాలో కొన్ని నీళ్లు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ మసాలా తర్వాత మనం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఇందులో 5-6 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత ఈ మసాలాలు పెట్టుకున్న వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ కర్రీని. మరీ ఎక్కువగా కలపొద్దు, అంటే వంకాయల్లో ఉన్న మసాలా అంతా బయటికి రాకుండా కొంచెం మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఈ వంకాయలు ఈ మసాలా అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. అంటే వంకాయలు అనేటివి మెత్తగా కావాలి, ఈ మసాలా కూడా ఇలా నూక నూకలాగా కావాలి. అప్పటి వరకు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అలా అని నీళ్లు మాత్రం పోయకండి. నీళ్లు పోస్తే ఈ వంకాయ రుచి అనేదే మారిపోతుంది. అంటే ఇలా ఆయిల్లో వేగిన వంకాయ రుచి ఉండదు నీళ్లు పోస్తే. అందుకని ఇలా ఆయిల్లోనే మంచిగా ఫ్రై కానివ్వండి. చూడండి, ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1/4 స్పూన్ పసుపు వేసుకొని మనం మసాలా పక్కకు పెట్టుకున్నాం కదా నీళ్లు కలుపుకొని, ఆ మసాలా నీళ్లు ఇందులో వేసుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకు కొంచెం తగ్గినట్టుగా అనిపించింది, అందుకని కొంచెం ఉప్పు కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇలా మసాలా నీళ్లు వేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. అంటే 2-3 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. అలా అయితే మీకు ఇప్పుడు మనం వేసిన పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత కొంచెం పైనుండి ఇలా కరివేపాకు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి. చూసారా, ఈ విధంగా అయితే మీకు కర్రీ పూర్తిగా తయారైనట్టు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని వంకాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా మీకు ఇష్టమైనట్టుగా సర్వ్ చేసుకోండి.
ఈ కూరలో మనం ఎలాంటి ఘాటు మసాలాలు యూజ్ చేయలేదు కాబట్టి కడుపులో మంట రాకుండా కమ్మగా ఉంటుందండి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వైట్ రైస్లోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి. మరి మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి వంకాయ మసాలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మా కామెంట్స్లో పెట్టండి. మరి ఇలా సింపుల్గా చేసుకునే మసాలా వంకాయ కూర రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.